సోలార్ ఎనర్జీ అంటే ఏమిటి? సోలార్ ఎనర్జీ అనేటటువంటిది మనకి సూర్యుడి ద్వారా లభించేటటువంటి ఎనర్జీ. అది థర్మల్ ఉష్ణం రూపంలోను ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలోను మనం మార్చుకుంటాము. అంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, ఈ రెండింటినీ మనము వివిధ రకాలైనటువంటి ఎనర్జీ రూపంలో వాడుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి సోలార్ టెక్నాలజీస్ అనేటటువంటివి ఈ సోలార్ పవర్ని వివిధ రూపాలుగా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేందుకు, హౌసెస్, బిల్డింగ్స్ వీటిలో లైట్ని ప్రొవైడ్ చేసేందుకు, హీట్ని ప్రొవైడ్ చేసేందుకు, వాటర్ హీట్ చేసేందుకు, ఇలాగా చాలా చోట్ల వివిధ రకాలుగా ఈ సోలార్ ఎనర్జీని మనం వాడుకుంటూ ఉంటాం. సోలార్ ఎనర్జీని రెండు రకాలుగా ఇందాక చెప్పినట్టు సోలార్ ఫోటోవోల్టాయిక్, అంటే లైట్ ఎనర్జీని ఫోటోవోల్టాయిక్ అంటాము. సో ఫోటోవోల్టాయిక్ ఎనర్జీగా సోలార్ ఎనర్జీని వాడుకోవచ్చు. రెండోది థర్మల్ ఉష్ణము. సో ఉష్ణాన్ని థర్మల్ ఎనర్జీ అంటారు. సోలార్ ఫోటోవోల్టాయిక్, సోలార్ థర్మల్ అనేవి రెండు ఫార్మ్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీస్. సోలార్ ఎనర్జీ అనేది ఎకో ఫ్రెండ్లీగా కమర్షియల్లీ వయబుల్ అవ్వడము, ఇదొక రెన్యూవబుల్ రీసోర్సు, కార్బన్ ఎమిషన్స్ ఉండకపోవడము, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనల్ని ఇది సేవ్ చేస్తుంది, కొంతమందికి ఇది ఇన్కమ్ సోర్స్గా, ఎంప్లాయ్మెంట్ సోర్స్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సోలార్ ఎనర్జీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనేటటువంటివి ఉన్నాయి. సోలార్ ఎనర్జీని తయారు చేసేటటువంటి వివిధ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. సోలార్ ఎనర్జీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీగా మనం చెప్పొచ్చు.